నా రక్తం పంచుకు పుట్టింది. అదే నాకు వైష్ణవ మీదున్న పెద్ద హక్కు. అయినా ఇన్నాళ్ళు ప్రేమగా చూసుకోలేకపోయాను కాబట్టే ఇప్పుడు ప్రేమగా చూసుకుందామనే తీసుకెళ్తున్నాను. ప్రేమగా చూసుకుందామని తీసుకెళ్తున్నావా లేక వైష్ణవ పేరు నాస్తుందని తీసుకెళ్తున్నావా? ఎప్పుడైతే మీకు నాకు సంబంధం లేదన్నారో అప్పుడే మీ ఆస్తితో కూడా సంబంధం ఉండదనుకున్నాను. మీ ఆస్తిని మీ దగ్గరే ఉంచుకొని నా కూతుర్ని నాతో పంపించండి. ఇప్పుడు నా కూతుర్ని ప్రేమగా చూసుకోవడానికి తల్లి కూడా ఉంది. తల్లి? ఆ మాట అనడానికి నీకు సిగ్గుగాలేదురా? ఆస్తి కోసం మెడలో తాళి కట్టించుకున్నది నీ బిడ్డకు తల్లి అయిపోతుందా? పాప పేరు మీద ఉన్న ఆస్తిని తిరిగి నా పేరు మీద రాయించుకున్నాక పాపను మీ దగ్గరకు పంపిస్తానని వాళ్లతో నా మాటగా చెప్పు. వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారో నీ ఆస్తిని ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. ఏ మాట్లాడవే. మీకు అనుమానమే అవసరం లేదు. మీరు పాప ఉంటే చాలు, ఆస్తి అవసరం లేదనే వాళ్ళు అంటారు. చాలా నువ్వు చెప్పడం కాదురా, ఆ మాట వాళ్ళ చేత చెప్పించు. లేదంటే నువ్వు ఒక్కడవే తిరిగిరా, నీకోసం ఈ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఏంటనే ఈ పాటలన్నీ? నువ్వు బట్టలుతుక్కోవడమేంటి? ఏం చేయమంటావమ్మా? అమ్మాజీ పుట్టిల్లోదిలు రాదు, అదొచ్చేంతవరకు నాకీ పాటలు తప్పవు. రాదు అని చెప్పి నువ్విక్కడే కూర్చుంటే ఎలా కుదురుతుందన్నయ్యా? నువ్వొచ్చి పిలిస్తేనే కదా వచ్చేది. ఎన్నిసార్లు పిలవాలమ్మా? అయినా అమ్మాజీ సంగతి నీకు తెలిసిందే కదా. దానికేమో డబ్బు పిచ్చి, ఉండడానికి పెద్ద బంగ్లా కావాలి, తిరగడానికి కార్లు కావాలి. ఎప్పుడొచ్చి పిలిచినా ముందు నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి, తర్వాత వస్తాను అంటుంది. నాకంత స్తోమత ఎక్కడుందమ్మా? ఈ జన్మంతా కష్టపడినా దానికి కావలసిన కార్లు బంగ్లాలు కొనివ్వగలనా? అంటే జీవితాంతం నువ్విక్కడ, అమ్మాజీ అక్కడ అని డిసైడ్ అయిపోయావా? రానంటుంది కదా అని చేతగాని వాళ్ళ నువ్వు ఇలాగే ఉంటే చివరికి అదే జరుగుతుంది. మరేం చేయమంటావు చెప్పు. ఈసారి పిలిస్తే రానందనుకో, లాగి పెట్టి ఒక్కటి పీకు. అప్పటికి వినిపించుకోలేదనుకో, బలవంతంగానైనా తీసుకొచ్చి ఇక్కడ పడే. నువ్వంటే భయం లేకే మనసులో పిచ్చి పిచ్చి కోరికలన్నీ పుట్టుకొస్తున్నాయి. అదే ఒక్కసారి భయం పుట్టించావే అనుకో, ఆ కోరికలన్నీ పారిపోతాయి. అమ్మాజీని నువ్వు కొట్టాలనో, మీరిద్దరూ గొడవ పడాలనో నేను చెప్పలేదన్నయ్యా. మీరిద్దరూ కలిసి సంతోషంగా కాపురం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. నేను చెప్పినట్టు చేయన్నయ్యా. అప్పుడు అమ్మాజీ పరిగెత్తుకుంటూ రాకపోతే అప్పుడు అడుగు. ఏంటన్నయ్యా, ధైర్యం సరిపోవట్లేదా? కాపురం చక్కపడాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. తప్పదు, బాగా ఆలోచించుకో. ఇంకో ముఖ్యమైన విషయం అన్నయ్యా, భార్య ఎక్కువ రోజులు దూరంగా ఉండడం అంత మంచిది కాదు. మీనాక్షి వేరే ముగ్గురిని చూసుకున్నట్టు అమ్మాజీ కూడా వేరే ముగ్గురిని చూసుకున్నా ఆశ్చర్యపోకర్లేదు. కార్లు బంగ్లాలు ఉన్నవాడు ఎవడో తగిలాడే అనుకో, తప్పకుండా అదే పనిచేస్తుంది. అప్పుడు నువ్వు కూడా మా బావలాగే పరువు పోగొట్టుకుని ఇంట్లో ఏడుస్తూ కూర్చోవాలి.
ఆలోచించుకో అన్నయ్య. ఏంటమ్మాయ్, అల్లుడు గారు ఇంకా రాలేదు, అనుకున్నట్టు పాపం తీసుకొస్తారంటావా? తప్పకుండా తీసుకొస్తాడమ్మా. పాపం మీద ప్రేమ, తండ్రి మీద కోపం రెండు ఒకటైపోయాయి కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ పాపనక్కడుంచడు. వ్రతం చెడినా ఫలితం దక్కడం అంటే ఇదేనేమో. వ్రతం చెడినా ఫలితం దక్కడం కాదమ్మా, వ్రతం చెడగొట్టి మరీ ఫలితం దక్కించుకున్నాం. ఆ ఇంట్లో ఉన్నంత వరకు పాపని మనమేమీ చేయలేమమ్మా. ఈయన ద్వారా పాపని పైకి పంపిద్దామనుకుంటే ఈ మధ్య ఈయన గారికి ప్రేమ ఎక్కువైపోయింది కదా, అందుకే ఈ ప్లాన్. పాప ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కథ మొదలు పెడతాను. అల్లుడు గారు వచ్చినట్టున్నారు. ఏమండి? మీరొక్కరే వచ్చారేంటండి? పాపేది రాలేదు. రాలేదంటే వాళ్ళు పంపించలేదా, మీరే తీసుకురాలేదా? పాపం తీసుకురాకుండా ఎలా ఉంటారమ్మా, వాళ్లే పంపించుండరు. పంపించనంటే మీరెందుకు కోరుకున్నారు? నా బిడ్డ మీద నాకే హక్కుందని చెప్పి బలవంతంగానైనా తీసుకురాలేకపోయారా? తీసుకొచ్చేవాణ్ణే, కానీ తీసుకురాలని పరిస్థితి కల్పించారు. అవును కుమారి, నేను పాపం తీసుకెళ్తానా అంటే పాప మీద ప్రేమతో కాదు, తన పేరు మీద ఆస్తి ఉందని తీసుకెళ్తానంటున్నా. అదే ఆస్తిని మళ్ళీ నా పేరున రాయించుకుంటాను, అప్పుడు కూడా పాపం తీసుకెళ్తావా అని అడిగాడు. ఇంకా ఏమన్నారో తెలుసా? నీకు నిజంగానే నా మీద ప్రేమ లేదట, నా వెనకున్న ఆస్తిని చూసి పెళ్లి చేసుకున్నావట. ఇప్పుడు ఆ ఆస్తి పాప పేరు మీద ఉంది కాబట్టి పాపని కూడా నాతో పాటు తీసుకురామని నువ్వే చెప్పావట, అందుకనే వదిలేసి వచ్చేసాను కుమారి. అయితే పాప మీతో రాలేదా అల్లుడు గారు? వస్తుంది, కానీ కొంత టైం పడుతుంది. ఇప్పుడు తీసుకొచ్చుంటే ఆయన అన్న మాటలు నిజం చేసేవాణ్ణవుతానని తీసుకురాలేదు. నీ ఆస్తి నాకేం అవసరం లేదు, ఆస్తి లేకపోయినా నేను, నా కుమారి, నా కూతురు సంతోషంగా బ్రతకగలం. ఆస్తిని మళ్ళీ నీ పేరున రాయించుకున్న కబురు పెట్టు, అప్పుడు నా కూతురొచ్చి తీసుకెళ్తానని ఛాలెంజ్ చేసి వచ్చాను కుమారి. ఏమంటావు కుమారి, నేను కరెక్ట్గానే మాట్లాడానుగా? ఆస్తి లేకపోయినా మనం సంతోషంగా బతకలేము. మాట్లాడు కుమారి. అవునండి. నాకు తెలుసు కుమారి, నీకు నేనంటే ఇష్టం నాకు తెలుసు. అందుకే కన్న తండ్రిని కూడా కాదనుకుని నీ దగ్గరికి వచ్చేశాను. 4 రోజుల తర్వాత పాప కూడా వచ్చేస్తుంది. నీ గొప్పతనం ఏంటో అప్పుడు అర్థమవుతుంది మా నాన్నకి. నీ గురించి తప్పుగా మాట్లాడేందుకు పశ్చాత్తాపడతాడు, తర్వాత మళ్ళీ మన కోసం వస్తాడు. అప్పుడు కూడా మనం వెళ్ళదు కుమారి, ఇక ఆ ఇంటికి మనకి ఎలాంటి సంబంధం ఉండకూడదు, సరేనా? సరే. ఇదేమిటి ప్లాన్, ఎలా రివర్స్ అయింది? అమ్మాజీ, 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 అమ్మాజీ. ఏంట గావు కేకలు, ఎందుకొచ్చా? ఏ అల్లుడైనా అత్తారింటికి వస్తే ఎలా ఉన్నావో అని అడుగుతారు. ఎందుకొచ్చావు అని అడిగే పెళ్ళానివి ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావేమో. ఈ ఇంటికి అల్లుడు అనిపించుకునే అర్హత సంపాదించుకున్నప్పుడు అలాగే మర్యాదగా పిలుస్తాను, కానీ ముందు ఎందుకొచ్చావో చెప్పు. ఎందుకు రావడం అంటే నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. అయినా ఈ ఇంటికి అల్లుడు అనిపించుకోవాలంటే ఏ అర్హత కావాలి? ఏ అర్హత లేకుండానే నాతో పెళ్లి జరిపించారా? అప్పుడేదో నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా నీకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోశారు. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం బాగానే సంపాదిస్తావు అనుకున్నాను. ముష్టి జీతం తప్పిస్తే పై సంపాదన పైసా కూడా లేదు.
నువ్వు తెచ్చే జీతంలో గీచి గీచి ఖర్చు పెట్టుకుని చాలే చాలని కొంపల్లో నేను బతకలేను. నేను నీతో రావాలంటే కొన్ని కండిషన్లు పెట్టాను కదా, అవన్నీ ఏర్పాటు చేయి, అప్పుడొస్తాను. నేను కట్టుకున్న భార్యవి నాకే ఎదురు చెప్తావా? ఎంత ధైర్యమే నీకు. అల్లుడు గారు, మీరెప్పుడొచ్చారు? అలా నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి? అల్లుడు గారిని కూర్చోమలేకపోయావా? మీ కూతురు చేసిన మర్యాదలు చాలండి, మీరు ఇంకా ఏం మర్యాదలు చేయక్కర్లేదు. అయినా నేను ఇప్పుడు మీరిచ్చే మర్యాదలు తీసుకోవడానికి రాలేదు. నా భార్య నాతో తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇంతకు ముందు నేను నీతో రానంటే నోరు మూసుకుని వెళ్ళిపోయేవాడివి, ఇప్పుడేంటి నోరు లెగుస్తుంది? నేను నీతో రాను, పో. ఎంత ధైర్యం నీకు, నన్నే కొడతావా? రానంటే నోరు మూసుకుని వెళ్ళిపోతున్నా కదా అని చేత కానివాణ్ణి అనుకుంటున్నారేమో, చంపేస్తాను. ఏమిటి అల్లుడు గారిది, అమ్మాయి రానంటే సర్ది చెప్పాలి గాని ఇలా చేయి చేసుకుంటారా? ఇంకా ఎంత సర్ది చెప్పమంటారు? ఎన్నిసార్లు పిలిచినా నాతో వస్తానంటుందా? అసలు ఇది ఇలా తయారవడానికి కారణం మీరే. కూతుర్ని హాయిగా కాపురం చేసుకోమని పంపించాల్సింది పోయి పుట్టింట్లో ఉంచుకోవడానికి మీకు సిగ్గు లేదు? అయినా నీ కూతురే కాదు, మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అలా తగలడింది. మీకేమో భర్త ఎక్కడున్నాడో తెలియదు, మీ కోడలు కొడుకును వదిలేసి వేరే వాడితో సంబంధం పెట్టుకుంది. తల్లికి కొడుకు లేని సంసారం కూతురికి మాత్రం ఎందుకులే అని కూతుర్ని ఇంట్లోనే ఉంచుకున్నావా? చెప్పవే, మీ అమ్మ ముందే కాదు మీ తమ్ముడు ముందు కూడా ఇలాగే మాట్లాడతాను. నన్ను తీసుకెళ్లి జైల్లో పెడతాడో లేక సిగ్గుతో తలదించుకుంటాడో చూద్దాం. ఆ సంగతి తర్వాత తేలుద్దాం. ఇంతకీ ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావా లేదా? ఎన్నిసార్లు చెప్పాలి, రానని చెప్పాను కదా. ఎలా రావో నేను చూస్తాను, వారం రోజులు నీకోసం వెయిట్ చేస్తాను. రాలేదనుకో ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఏదో భయపెట్టడానికి చెప్తున్నాను అనుకుంటున్నావేమో, నువ్వు రాకపోతే వారం రోజుల్లో అన్నంత పని చేస్తాను. కుమారి, కుమారి, అబ్బా ఎంత ముద్దు నిద్రపోతున్నావే. ఉసే కుమారి, కుమారి, ఏంటమ్మా? ఒకసారి ఇలా రావే, రావే చెప్తాను. ఏంటమ్మా బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు? ఇంత జరుగుతున్నా నువ్వు హాయిగా ఎలా నిద్రపోతున్నావే? మనం అనుకున్నది ఏంటి, జరుగుతున్నది ఏంటి? అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? ఏం చేయమంటావేంటి? ఇలాగే ఏమీ ఆలోచించకుండా వాడితో కాపురం చేస్తూ కూర్చుంటావా? పొద్దునేం చెప్పాడో విన్నావు కదా, వాడి కూతురు పేరు మీద ఉన్న ఆస్తంతా తిరిగి వాళ్ళ బాబు పేరు మీద రాసిన తర్వాత తీసుకొస్తాడంట. దాని పేరున ఆస్తుని తీసుకొస్తే మనకు లాభం ఉంటుంది గాని దాని పేరున ఆస్తి లేకుండా వస్తే మనకేం ఒరుగుతుంది? అయితే ఇప్పుడు ఏమంటావమ్మా? చూడు, మనకు కావాల్సింది వాళ్ళ ఆస్తి, వాడు వాడి కూతురు కాదు. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఇప్పటి వరకు ఒక్కడిని మేపుతున్నాం, రేపటి నుంచి ఇద్దరిని మేపాలే. సర్లేమ్మా, రేపొద్దున మాట్లాడుకుందాం. ఆ
మీ అత్తమ్మకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా బాగుందండి, అన్ని ప్రాంతాల వారు ఇష్టపడేదిలా ఉంది. సూపర్. సో బనానా బర్ఫీ తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం.